నమస్తే అలర్ట్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. బోయినపల్లి మండలం స్తంభంపల్లి ఘటనలో నిందితులను అరెస్ట్ చేయాలి. ముదిరాజ్ సంఘం నాయకుల డిమాండ్. తహసీల్దార్ కార్యాలయంలో మొదలైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ. కొనరావుపేట మండలంలో పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి. करोना वायरस पर वैद्य आरोग्य शाखा मंत्री ईटल राजेंदर सुदीर्घ समीक्षा. दुब्बाक उप एन नेपथ्यంలో టిఆర్ఎస్ నాయకుల ఇంట్లో పోలీసుల సోదాలు. పోలీసుల పేరుతో వేములవాడ యాత్రికుల వద్ద డబ్బు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. బోయినపల్లి మండలం స్తంభంపల్లి సంఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వేములవాడ రూరల్ సిఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశామని, బాధిత కుటుంబానికి బాసటిగా నిలిచి న్యాయం చేస్తామని చెప్పారు. సందర్భంగా ముదిరాజ్ కులసంఘ సభ్యులు మాట్లాడుతూ అమాయకుడైన లక్ష్మీనారాయణను విచక్షణ రహితంగా కొట్టి చంపిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బొమ్మర్తికి అన్యాయం ఎంత జరిగిందంటే, వాడు ఒక్క పాలిచ్చే బర్రె కూడా ఎవడని పిండితో కూడా తంటది. వాడు తన్నని అటువంటి వ్యక్తి వాడు, వాడిని సంవత్సరాలలో ఇది ఫస్ట్ కేసు నేను చెప్తున్నా. వానికి ఎక్కడి దాకా శిక్షిస్తారో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉన్నా. తురికి లక్ష్మీనారాయణ గారు ముదిరాజ్ కులానికి చెందినటువంటి వాళ్ళు. ఆయన ఇద్దరు కొడుకులు కూడా గౌడ కులానికి సంబంధించిన అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది అనుకోకుండా జరిగినటువంటిది. ఇద్దరు వ్యక్తులు పరస్పరం ఇష్టపడి పెళ్లి చేసుకున్న విషయం ఇది. గౌడ కులానికి చెందినటువంటి వాళ్ళు ఆ కుటుంబం మీద కక్ష కట్టడం జరిగింది. లక్ష్మీనారాయణ గారు వాళ్ళకి చెప్తే అమ్మాయికి ప్రాణహాని ఉండొచ్చు, అబ్బాయికి ప్రాణహాని ఉండొచ్చు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యలను చూస్తే మనకు తెలుస్తున్నది. కనుక ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ ఆ ఇద్దరిని చేరదీసి వాళ్ళకి నచ్చిన చోట ఉంచేటటువంటి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్తంభంపల్లి గ్రామంలో జరిగిన సంఘటన ప్రజలారా, అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ దీన్ని గమనించండి. లక్ష్మీనారాయణ తునికి లక్ష్మీనారాయణ యొక్క విషయంలో కానీ, చార్జ్షీట్ విషయంలో కానీ, రేపు కేసు నడిపించే విషయంలో కానీ మీరు దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈ చట్టాన్ని చేతిలో తీసుకున్న వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీసు వారిని కూడా మేము కోరుతున్నాం. స్తంభంపల్లి గ్రామంలో ఒక 3 డేస్ బ్యాక్ ఒక ప్రేమదంట ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇదే విషయంలో ఈ బాధిత సభలో ఉన్నారు. మిగతా వారిని కూడా అరెస్ట్ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం అయ్యేలా ఇబ్రహీంపట్నం మండలం సత్తక్కపల్లె గ్రామానికి చెందిన గంగారాం అనే వ్యక్తి స్పందించి నూతన వధూవరులకు రుద్రంగి ఎస్ఐ బొజ్జ మహేష్ చేతుల మీదుగా ద్విచక్ర వాహనాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ బొజ్జ మహేష్ మాట్లాడుతూ, మానవత్వ దృక్పథంతో సామాజిక మాధ్యమం నా కలం అక్షర సత్యంతో పోస్టుకు స్పందించి తనవంతు సహాయంగా ద్విచక్ర వాహనాన్ని అందించిన గంగారాంకు కృతజ్ఞతలు తెలిపారు. మండలం హన్మాజ్ పేట గ్రామానికి చెందినటువంటి ప్రభా అనే అమ్మాయి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడం జరిగింది. ఆ అమ్మాయికి ఎవరు లేనందువల్ల సోషల్ మీడియా నా కలం అక్షర సత్యం అనే ఒక సోషల్ మీడియా ఎఫ్బి అకౌంట్ ద్వారా చాలామందిని మోటివేట్ చేసి ఈ అమ్మాయి గురించి తెలుసుకొని ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి నిశ్చయించి దాతలు కూడా ఈ ముందుకు రావడం జరిగింది.
అట్లాగే 29వ తారీఖు మొన్న అక్టోబర్ 29వ తారీఖు రోజున ఘనంగా ఒక మండలం జిల్లా సత్తకపల్లి గ్రామానికి చెందినటువంటి ముద్దుల పెద్ద గంగారం అనే వ్యక్తి ఎన్ఆర్ఐ అతను ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని వీళ్ళకు కూడా చేతనంత సహాయం చేయాలనే ఉద్దేశంతో తన తరపున ఒక బైక్ ప్రొవైడ్ చేయడం జరిగింది తన ప్రమణి నా పెద్ద కూతురు అనుకొని చెప్పేసి హెచ్ఎఫ్ డీలక్స్ కొత్త బైక్ని ఈరోజు మా చేతుల మీదుగా అందించమని కోరడం జరిగింది అతన్ని అభినందిస్తున్నాం మేము మా పోలీస్ శాఖ తరపున ఇంత మంచి కార్యక్రమం జరిపించినటువంటి నా కలం అక్షర సత్యం టీం కూడా అలాగే ముందున్న పెద్దలందరికీ కూడా సోషల్ మీడియా ఇటువంటి విషయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళి మంచి మంచి కార్యక్రమాలకు ప్రోత్సహించాల్సిందిగా కోరుచు మరొకసారి నా కలం అక్షర సత్యం టీంని అభినందిస్తున్నాం థ్యాంక్ యూ గౌడ కులస్తులందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అన్నారు శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం మండల స్థాయి గౌడ సంఘం సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఇటీవల చందుర్తి మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైన బుర్రా శ్రీనివాస్ గౌడ్ను గౌడ సంఘం నాయకులు శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎంపీపీ బైరగోని లావణ్య మాట్లాడుతూ చందుర్తి మండలంలోని గౌడ సంఘం సోదరులు ఐక్యంగా ఉంటూ అభివృద్ధిలో ముందుకు సాగాలన్నారు చందుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు ఉత్తర తెలంగాణ సర్వాయి పాపన్న గౌడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంపునూరి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి గీత కార్మికుడికి పెన్షన్ ద్విచక్ర వాహనాలు అందజేయాలన్నారు చందుర్తి మండలానికి ఎల్లమ్మ గుడి దగ్గరికి చేసిన అన్ని గ్రామాల కుల సంఘ పెద్దలకు మన మండల అధ్యక్షుడు సంపునూరి మల్లేశం గారికి మన స్థానిక ఎంపీటీసీ పుల్లి రేణుక సత్యం గారికి మరి గౌడ సోదరులందరికీ మునుపునూరి మల్లేశం గారు మనకి ఇదే విధంగా చెప్పడం జరిగింది మరి ఎమ్మెల్యే దగ్గర ఏమేమి ఉన్నాయి మరి కలెక్టర్ దగ్గర విన్నవించేటి ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మాకు వినతి పత్రం ద్వారా మాకు ఇవ్వవలసిందిగా ఈ సమావేశం ముందర తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై రమేష్ బాబు ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మండల స్థాయి గౌడ సంఘం ఆధ్వర్యంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు స్థానిక ఎంపీటీసీ గారు తెలంగాణ రాష్ట్ర గీతా పరిశ్రమక సర్వాయి పాపన్న సంఘం అధ్యక్షులు మంచిలో కూడా పాలు పంచుకోవడం మిగతా అన్ని వర్గాలకు కూడా సమాన స్థాయిలో కూడా న్యాయం చేసేందుకు కూడా ఈ యొక్క ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా సహకరిస్తానని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముఖ్యంగా అందరికీ కూడా పేరు ప్రేరణ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని రామన్నపేట కొలనూరు మర్తనపేట ధర్మారం మలకపేట గ్రామాల్లో కొలనూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం రోజున ఎంపీపీ చంద్రయ్యగౌడ్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్నవడ్లకు మద్దతు ధర కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం జరిగిందని రైతులకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా రైతులు సహకార సంఘ సభ్యులు సమన్వయంగా పరిష్కరించుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులను రాజుగా చూడాలనే ఉద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఏ ఊరిలో ఆ ఊరికి సెంటర్లను ఓపెన్ చేసి రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది నిన్ననే గౌరవ పెద్దలు పనిచేస్తున్నారు కాబట్టి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మనమందరం సామరస్యకంగా వీటిని పరిష్కరించుకొని మనం సజావుగా ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి రైతును రాజుగా చూడాలనే ఉద్దేశంతో రైతు ఎలాంటి ఇబ్బందులు పడద్దని ఈ కష్టకాలంలో కూడా ఈ కరోనా మహమ్మారి ఉండగా కూడా పోయినసారి కూడా కొంచెం క్లిష్ట పరిస్థితిలో కూడా ఇబ్బందులు ఎదురైనా కూడా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసింది ప్రభుత్వము గౌరవ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో మన జిల్లా అన్నిట్లలో ముందుంది
ఈ వడ్ల కొనుగోలు కూడా ఏ ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు కూడా కొని మన విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులకు సంక్షేమ సంఘం కీలక పాత్ర పోషించాలని సీనియర్ జర్నలిస్ట్ బండారి బాలరెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వైబ్ టీవీ ఛానల్ జిల్లా విలేకరి దుర్గం విజయ్ తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సందర్భంగా ఎల్లారెడ్డిపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ బండారి బాలరెడ్డి దుర్గం విజయ్కు పూలమాల వేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో మానేరు టీవీ ఛానల్ సీఈఓ రామోజీ దేవరాజు, K3 న్యూస్ ఛానల్ సీఈఓ కులేరి కిషోర్ కుమార్, S6 న్యూస్ ఛానల్ విలేకరి దీప్తి కుమార్లు పాల్గొని దుర్గం విజయబాబును సన్మానించారు. హైదరాబాద్ వారు నిర్మించడం జరిగింది. అదేవిధంగా మాకు ఎల్లారెడ్డిపేటలో మా సీనియర్ పాతికేయులు బండారి బాలరెడ్డి గారు, మనం రిపోర్టర్ గారు, మాకు ఎవరికి ఏ బాధలు వచ్చినా ఏమొచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేసుకుందామని నన్ను ఈరోజు సన్మానించిన వారిని నా కుటుంబ సభ్యులుగా భావించి ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరము అండగా నిలబడడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తానని అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమించబడినటువంటి దుర్గం విజయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా తనను గౌరవంగా సన్మానం చేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి ఇష్యూ, మరి పోలీసులు కూడా, మరి మన జర్నలిస్ట్ తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి విజయ్ జాయింట్ సెక్రటరీగా నియమించబడ్డాడు కాబట్టి మరి తన పోలీసు వాళ్ళు కూడా సహకారం చేయాల్సిందిగా కోరుతూ నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ చర్యల వల్ల కరోనా అదుపులోకి ఉందని, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అందరికీ అందించేందుకు ముందస్తు చర్యలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్పై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కరోనాపై ఏర్పాటు అయిన నిపుణుల కమిటీతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దాదాపుగా 3 గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలపై చర్చించారు. అమెరికా, యూరప్ దేశాల్లో కేసులు పెరుగుతున్న తీరు, భారతదేశంలో ఢిల్లీ, కేరళలో కేసులు పెరుగుతున్న తీరుపై నిశితంగా పరిశీలన జరిపారు. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట దుబ్బాక టీఆర్ఎస్ నాయకుల ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. దుబ్బాక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, ఎంపీపీ పుష్పలత కిషన్ రెడ్డి, దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీలేఖరాజు, ఆర్యవైశ్య సమాజ అధ్యక్షులు చింతరాజు, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ మచ్చా వేణుగోపాల్ రెడ్డి, సిద్దిపేట పట్టణ పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎవరింట్లో కూడా ఏం దొరకపోవడంతో పోలీసులు వెనుతిరిగారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎల్లంపల్లి గ్రామంలో హుజూరాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్ సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది కానిస్టేబుల్స్తో సమానమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో హుజూరాబాద్ రూరల్ సీఐ ఎర్రోల కిరణ్, స్థానిక ఎస్ఐ బండా ప్రశాంతరావు, గ్రామ సర్పంచ్ మెడబోయిన రజిత, గ్రామ కార్యదర్శి చంద్రారెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలకి, అందరికి నా యొక్క వందనాలు. ఎల్లంపల్లి గ్రామం అనేది అంటే సైదాపూర్ మండలంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి, వాటి పేర్లు రోజు వింటాం మేము. అయినా పోలీస్ స్టేషన్కు రాకుండా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మన గ్రామ లెవెల్లో ఇట్లాంటి పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళ సమక్షంలో కూర్చొని మాట్లాడుకొని చేసుకొని ఒకరికొకరు రాజీ పడి సంతోషంగా జీవిస్తే గ్రామం చల్లగా ఉంటుంది ఎప్పుడు. కానీ 8 కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ప్లేస్లో తప్పుతుంది. అందుకోసమే దానంతట అవే ఏమన్నా జరగాలని ఉన్నా, చేద్దామని ఉన్నా కూడా చేయకుండా ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి శాంతియుతంగా ఉండి ఈ గ్రామం మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి అందరికి కూడా శాంతి చేకూరాలి.
రామోజీపేట సర్పంచ్ను సస్పెండ్ చేయాలని ఎంఆర్పిఎస్ నాయకులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. దసరా రోజున రామోజీపేట గ్రామంలోని దళితులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంఆర్పిఎస్ నాయకులు అన్నారు. ఈ దాడికి కారకులైన సర్పంచ్ను వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. టైంలో రాత్రి 11 గంటలకు 12 గంటలకు అర్ధరాత్రి వారు గుండాలుగా సర్పంచ్ నాయకత్వాన్ని వారందరూ ఒక మాదిగొందు మనం కాదని రాగటం మా పర్మిషన్ తీసుకోకుండా ఆడటం ఏంది ఒక మాదిగొందు పథకం ఆడటం ఏందని గతంలో జరిగినటువంటి భారతదేశ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతలు అదే గ్రామంలో మా మాదిగ యువకులు మరి అంబేద్కర్ విగ్రహం పెట్టాలని వాళ్ళు నెలకొల్పుతున్న క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఒక బీసీ మహిళ అగ్రహంగా మరి ఆమె అహంకారం ఆమెకున్నటువంటి మనుమాతలతో ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి మరి వినతి పత్రం తీసుకోవచ్చుగా విజ్ఞప్తి చేస్తూ మరి కలెక్టర్ గారు వచ్చిన తర్వాత శాంతియుత పద్ధతిలో మరి ఎలాంటి అగ్రహాన్ని గురికాకుండా మనం అందరూ చిన్నగా శాంతియుతంగా మనం ధర్నా చేద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వాళ్ళ చేతుల ఖర్చులు లేవు, మా వాళ్ళ చేతుల కర్రలు లేవు, మా వాళ్ళు దాడి చేయలేదు. దాడి చేస్తే ఏం చెప్పాను, మేము కొట్టుకుని తినే మాదిగోళ్ళం, మద మాంస తినే మాదిగోళ్ళం, మాకు దమ్ము ఎక్కువ, ధైర్యం ఎక్కువ, కసి ఎక్కువ, బలం ఎక్కువ, కానీ మా వాళ్ళు కొట్టలే. మానవత దృక్పథంతో ఆలోచించి వాళ్ళు దాచుకునే తప్ప ఒక్కరి మీద కూడా మా వాళ్ళు చేయలేదు. కానీ వాళ్ళ మీద కూడా కౌంటర్ కేసులు వేయడం అనేది షిఫ్ట్ చేయడం మరి తక్షణమే మా వాళ్ళ మీద పెట్టే కేసును తక్షణమే మరి ఎత్తివేయాలని కోరుకుంటూ మరి కలెక్టర్ గారు దిగి రావాల్సి కోరుకుంటూ మరి ఈ సమావేశానికి మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు వచ్చిన వివిధ సంఘాల వాళ్ళు, ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు, మరి ముఖ్యంగా గ్రామం నుండి వచ్చినటువంటి మా మహిళలకు, అక్కలకు, చెల్లెళ్లకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నాను. జై మాదిగా. నిన్న రాత్రి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద నిద్రిస్తున్న యాత్రికుల వద్ద పోలీసులు అని బెదిరించి డబ్బులు వసూలు చేసి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలువాల ప్రశాంత్, కొండ, రాజశేఖర్లను యాత్రికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు, యాత్రికులు ఇలాంటి వారి నుండి అప్రమత్తంగా ఉండాలని, అనుమానం ఉంటే వెంటనే డయల్ 100కి కాల్ చేసి పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరారు. ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేసిన సిఐ ఎస్ఐలను ఎస్పీ సునీల్ దత్ అభినందించారు. ఎస్పీ సునీల్ దత్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ బయ్యారం ఏరియా తిర్లాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ మణుగూరు ఏరియా లోకల్ గరెల్లా కమాండర్ మడవి మంగాలు మడకం దేశీయులుగా గుర్తించామన్నారు. వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి తుపాకీ, విప్లవ సాహిత్యం స్వాధీనం, మందుగుండు సామాగ్రి చేసుకున్నామని తెలిపారు. ఇద్దరిపైన కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. ఏడూళ్ల బయ్యారం సిఐ దోమాల రమేష్, ఎస్ఐ సూరి, పోలీస్ సిబ్బంది సేవలను ఎస్పీ సునీల్ దత్ అభినందించారు. బోయినపల్లి మండలం మర్లపేట విలాసాగర్, నరసింగాపూర్ వెంకట్రాయపల్లె, కొత్తపేట మనువాడ, మల్లాపూర్ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సాగైన వరిధాన్యం, పత్తి, మక్క పంటలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. చందుర్తి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నుండి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నట్లు తహసీల్దార్ నరేష్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయాన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయంగా నామకరణం చేయడంతో సోమవారం నుండి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆదివారం సైతం మండలంలోని మీసేవ సెంటర్లను తెరిచి ఉంచి రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేయిస్తున్నారు. సోమవారం రిజిస్ట్రేషన్లు ఉంటాయని తహసీల్దార్ నరేష్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధరణి పోర్టల్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మన చందుర్తి మండలంలో రేపటి రోజు అనగా 2/11/2020 రోజున మనకు 4 రిజిస్ట్రేషన్ చేయటం గాను స్లాట్ బుక్ చేయడం జరిగింది. అందులో 2 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, 2 గిఫ్ట్ ఎయిడ్ ఉన్నాయి. ఇవి రేపు మన ఆఫీస్లో, మన తహసీల్ ఆఫీస్లో మనం రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. దీనికి మేము ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సబ్ రిజిస్టార్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా మన కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపటి నుండి రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభించుకోవడానికి అందరినీ కూడా, స్టాఫ్ను కూడా మనం మోటివేట్ చేసి అలర్ట్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఏమైనా స్లాట్ బుక్ చేసుకున్నారో వారికి కేటాయించిన టైం ఏదైతే 10, 10:30, 11, 11:30, 12 ఒక్కొక్క స్లాట్కి అరగంట టైంకి మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరియు వారందరూ వచ్చి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ముందుగా నమోదు చేసుకొని వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోయేలా వాళ్ళు స్లాట్ బుక్ చేసుకున్న వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఇతరులు కూడా ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్స్ కావాలి అని అంటే మీరు మీ సేవ ద్వారానే స్లాట్ బుక్ చేసుకొని కార్యాలయానికి వచ్చి
రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతాం. ఈనాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారం అయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.